అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికా రాముడు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ అయితే శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ వన్ డే లేట్ కాబట్టి మీరు ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. నేనైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ఈ టెంపుల్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ వీక్డే అండ్ హాలిడే కూడా ఉండదు కాబట్టి మాకు టెంపుల్ హాఫ్ అన్ అవర్ దూరంలో ఉంటుంది. సో వెళ్ళలేదు, ఇంట్లోనే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట. ముందుగా యథావిధిగా అయితే పూలు పెట్టుకొని అంతా దేవుణ్ణి అయితే అలంకరించుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఒక లైవ్ వీడియో అయితే పెట్టుకున్నాను అనమాట. మనకి పూజారి ఉండి పక్కన ఎలా చేయించుకుంటారో అలా అయితే మంత్రాలు చదువుతున్నారు వాళ్ళు. నేను వాళ్ళు చెప్పినట్లయితే నేను చేశాను, చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ఇక్కడ దేవుడికి తులసిమాల కూడా వేస్తే చాలా మంచిది. అంటే ఇక్కడ తులసిమాల అయితే దొరకలేదు, ఇంట్లో ఉన్న తులసి చెట్టుకి ఒక మూడు కొమ్మలు ఉంటాయి చిన్న చిన్నవి, అవి అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకా దీపారాధనకు ఆయిల్ పోసుకొని ఒత్తిళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇంకా బావ కూడా మధ్య మధ్యలో వచ్చి అటెండ్ అవుతున్నాయి అనమాట, మీటింగ్లు ఉన్నాయి, మధ్యలో పూజ అయితే చేసుకున్నాడు. ఇక్కడ శ్రీరామ అని అయితే నేను 5 తమలపాకుల మీద రాసుకున్నాను అనమాట. ఇలా రాసుకొని పూజ చేసుకున్న వాటిని 5 కానీ 9 కానీ 11 కానీ మీకు ఎంత పాజిబుల్ అయితే అంత వాటి మీద అయితే రాసుకోవచ్చు. నేను 5 అయితే రాసుకున్నాను. వీటిని పారుతున్న నీటిలో వదిలేస్తే మంచిదనమాట. ఇలా అయితే రాసి పెట్టుకున్నాను. ఇంకా మొత్తం దేవుణ్ణి అయితే అలంకరించుకున్నాను. ఇప్పుడు పూజకైతే సిద్ధమవుతున్నాను అనమాట. చూస్తూ ఉండండి, వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. వీడియో కంటిన్యూ అవుతుంది. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు మన ఆచమనం చేద్దాం. ఎప్పుడు కూడా పూజకి రెండు పంచపాత్రలు పెట్టుకోండి. ఒకటేమో మీరు ఆచమనం చేయడానికి, అలాంటి వాటికి ఉపయోగించవచ్చు, చేతులు కొట్టుకోవడానికి వాటికి. ఒకటి భగవంతుని ఉపచారాలు చేసేటప్పుడు ఉపయోగించవచ్చు. సరే, ఇప్పుడు ఆచమనం చేయడానికి మొట్టమొదటి మూడు నామాలకి స్త్రీలైతే కనుక నమః అనండి, పురుషులైతే కనుక స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకుని వాసన చూసి మీ ఎడమ వైపుకి వదిలిపెడుతూ ఈ శ్లోకం చదవండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామానికి ముద్ర ఇదిగో ఇది, దీన్ని నాసిక ముద్ర అంటారు. ఈ ముద్ర పట్టి లోపల గాలి బిగించి ఈ శ్లోకం చదువుకోండి లోపల. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు మన పూజకి సంకల్పం చెప్తాం. నమస్కారం చేసుకుని మీ మనస్సులో ఉన్న కోరిక చెప్పుకుంటూ ఈ సంకల్పం చదవండి. మమ ఉపాత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య. కర్తివ్యైర్నానాగంధైస్సు సంయుతం ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ సీతారామచంద్రస్వామినే నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు సీతారాములకి దీపం చూపిస్తూ ఈ శ్లోకం చదవండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీరు తయారు చేసుకున్న వడపప్పు పానకం తెచ్చి రాములు వారి ముందు పెట్టండి. పానకం అందిస్తున్నట్టు వాళ్ళు స్వీకరించి ఆ మిగిలిన శేషాన్ని తీసుకొచ్చి మన పానకంలో కలుపుతున్నట్టు హాయిగా భావించండి. అలా భావించారా అదంతా వాళ్ళు ఉచ్చిష్టం అయిపోతుంది. ఇంకా ప్రసాదం తీసుకుంటే అద్భుతమే మనకి.
भक्ष्यं भोज्यं च लेह्यं च चोष्यं पानीयमेव च श्रीरामचन्द्रराजेन्द्रा नैवेद्यं प्रतिगृह्यताम् श्रीसीतारामचन्द्रस्वामिने नमः नैवेद्यं समर्पयामि। ఇప్పుడు స్వామివారికి మంగళహారతి ఇద్దాం, అందుకని హారతి కర్పూరం వెలిగించి తిప్పుతూ ఇవి చదవండి। కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః నీరాజనం సమర్పయామి। ఇప్పుడు ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో అందరి కుటుంబ సభ్యుల మధ్య చక్కటి సామరస్యంతో మీ ఇల్లు అయోధ్యలా విలసిల్లాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః। ఇదండి మేము చేసుకున్న సీతారాముల కళ్యాణం, చాలా అంటే చాలా బాగా జరిగింది, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది। ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా తెలియజేయండి। ముందుగా ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।